శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. దత్తాత్రేయ స్వామి కలియుగంలో మొట్టమొదటిసారి దిగొచ్చింది మన ఆంధ్రదేశంలోనే, పిఠాపురం గ్రామంలో అన్నమాట. ఈరోజు వీడియోలో ఆ మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం గురించి, అలాగే పిఠాపురంలో చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. 1320వ సంవత్సరంలో పిఠాపురంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అక్కడ అప్పలరాజు శర్మ గారు అనేవి, సుమతి అని, వాళ్ళిద్దరు దంపతులు ఉండేవారు. చాలా సదాచార సంపన్నులు, పుణ్యాత్ములు అనమాట. అయితే వాళ్ళింట్లో ఒకసారి శ్రాద్ధ కార్యం జరుగుతూ ఉంటుంది. శ్రాద్ధం జరిగినప్పుడు శాస్త్రంలో ఒక నియమం ఉంది. ఏమిటి అంటే, భోక్త ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి భోజనం చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కొంచెం కూడా ముట్టుకోకూడదు. మా చిన్నప్పుడు అసలు తద్దినం రోజున కూరలవి చెక్కు తీస్తే పొరపాటున పైనున్నవన్నీ తీసుకువెళ్ళి వ్యర్థం అంతా బయట పడైపోతుంటే మా నాన్నగారు అమ్మగారు తిట్టేవారు. ఏ, తద్దినం రోజు పడేయకూడదు, ఓ మూల పక్కనుంచు, అంతా అయిపోయాక అప్పుడు కాలంలో కలిపేయాలి అని. అంటే అర్థమయ్యేది కదా, ఏమిట్రీ ఎందుకు చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారనమాట. భోక్త తినేలోపు ఎవరు పొరపాటున కూడా ముట్టుకోకూడదు అని. ఆ రోజు ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో ఇంకా భోక్త భోజనం చేయరు. ఈ లోపల ఆవిడ వంట చేస్తూ ఉంటే ఒక సాధువు వచ్చి, దండకమండలాలు ఉన్న సాధువు అనమాట, వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుతారు. ఈ కుటుంబానికి కులదైవం దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ తత్వం మీకు తెలుసు కదా, ఎప్పుడు విచిత్ర విచిత్రమైన అవతారాల్లో వస్తూ ఉంటారు ఆయన. దాంతో ఆవిడికి చూడగానే ఈ దత్తాత్రేయ స్వామి అన్న అనుమానం వస్తుంది. అసలు ఆ స్పృహ సామాన్యంగా రాదు. యశోదాదేవి అంతటా ఆవిడే కృష్ణుడిని తన పిల్లవాడు అనుకుంది కదా, ఆ కలయో వైష్ణవ మాయో జరిగేదాకా. కానీ ఈవిడికి ఆలోచన వస్తుంది. వచ్చి అప్పుడు ఆలోచిస్తుంది, శాస్త్ర ప్రకారం అయితే ఇవ్వకూడదు, కానీ వచ్చింది దత్తాత్రేయ స్వామి అయితే ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుంది, ఆ పితృదేవతలు అందరూ తరించిపోతారు, అంతే, ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు దత్తాత్రేయ స్వామి భిక్ష స్వీకరిస్తే. దాంతో ఆవిడ సరే ఏదైతే అది అయిందని చెప్పి తీసుకువెళ్ళి ఆయనకి భిక్ష ఇచ్చి నమస్కారం చేస్తుంది. చేయగానే అప్పుడు దత్తాత్రేయ స్వామి అక్కడ సాక్షాత్కరిస్తారు. 3 ముఖాలతో, 6 భుజాలతో స్వామి వచ్చేసరికి ఆ దివ్యమంగళ స్వరూపం చూసి ఆనందం తట్టుకోలేక ఏడ్చేస్తారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి, అమ్మా నీ భిక్షకి నేను సంతృప్తి పొందాను, నీకే కోరిక కావాలో కోరుకో అంటారు. అనేసరికి అప్పుడు ఆ తల్లి అంటారు, స్వామి ఇప్పుడు నువ్వు సంబోధించావు కదా, దాన్ని నిజం చేయి చాలు అంటారు. అంటే చూడండి, అమ్మ అన్నారు కదా ఆయన, అమ్మ అనేది నిజం చెయ్యి అంటే నా కుమారుడిగా పుట్టు అని. ఆ తల్లి గొప్పతనం చూడండి, అది లోక కళ్యాణం కోసం ఆవిడ కోరిన కోరిక. లేకపోతే ఆవిడకి అప్పటికే 2 మగపిల్లలు ఉంటారు, వాళ్లల్లో ఒక అబ్బాయి పాపం అవిటివాడు, 2వ అబ్బాయి అంధుడు. ఇంకొకళ్ళైతే వాళ్ళు బాగు చేయండి అని కోరుకోవచ్చు కదా, ఆవిడ అది కోరుకోవడం మానేసి లోక కళ్యాణం కోసం కోరుకున్నారు. అది మహనీయుల జన్మలంటే అలా ఉంటాయి. మనకి చూడండి, జీవితంలో చిన్న కష్టం వస్తే వెంటనే దేవుడు అనేవాడు లేడు అని చెప్పి నాస్తికత్వానికి వెళ్ళిపోతాం. వీళ్ళకి 2 పిల్లలు అలా ఉన్నా సరే వాళ్ళు ఇంకా సదాచారాన్ని, భగవద్భక్తిని పాటించారు కాబట్టి దత్తాత్రేయ స్వామి వచ్చి వాళ్ళింట్లో పుట్టారనమాట. అప్పుడు స్వామి తథాస్తు అన్నాక వినాయక చవితి రోజు దత్తాత్రేయ స్వామి పుట్టారు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కింద. పుట్టుకే లేని భగవంతుడికి వినాయక చవితి రోజు ఆ తల్లి పుట్టుకనిచ్చింది. అప్పుడు జ్యోతిష్యులు వచ్చి ఆయన పాదంలో ఉన్న ముద్రల్ని చూసి, అయ్యో బాబోయ్ అప్పలరాజు శర్మ గారు, ఈ బిడ్డ సామాన్యుడు కాదు, అసలు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి త్రిమూర్తియాత్మకుడే, మీకు వచ్చి సశరీరంగా కుమారుడి కింద పుట్టాడు, మీ అదృష్టము అని చెప్తారనమాట. ఇంతకీ ఈ స్వామి పుట్టిన ప్రదేశం ఎక్కడుంది, పిఠాపురంలోను, అంటే వేణుగోపాల స్వామి గుడి అని ఒకటి ఉంది, అక్కడ శ్రీపాదవల్లభ మహాసంస్థానం అని ఇప్పుడు ఒక మంచి ఆలయం అది కట్టి చాలా అభివృద్ధి చేశారు, అక్కడ పుట్టారు స్వామి. అంటే మనకి వెంటనే అక్కడే పుట్టారని గ్యారంటీ ఏమిటండి, ఎప్పుడో 1320లో జరిగిన సంఘటన ఇది, దానికి సాక్ష్యం ఏమిటి, మనకి ప్రశ్నలు అస్తమానం వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయంటే ఆ తర్వాత వచ్చిన మహాత్ముల ద్వారా తెలుస్తాయి. నేను మీకు చెప్తూ ఉంటాను కదా, బృందావనంలో కృష్ణుడు ఎక్కడెక్కడ తిరిగాడు అనేది చైతన్య మహాప్రభు వల్ల తెలిసింది. అలాగనే దత్తావతారాలన్నిటికీ సంబంధించి వాసుదేవానంద సరస్వతి స్వామి అని ఒక మహనీయుల వల్ల తెలిసింది. ఆయన వల్లే దత్తాత్రేయ తత్వం మన తరం వరకు బాగా వ్యాప్తి చెంది. ఆయన్నే తెంబే స్వామి అని పిలిచేవారు. ఆయన సాక్షాత్తు దత్తస్వరూపులు. మనకి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి తెలుసు కదా, శృంగేరిలో పీఠాధిపతి కింద ఉన్న మహాయోగి ఆయన.
ఆయన ఒకసారి ఈ తెంబేస్వామిని పిలిచి సన్మానించి అప్పుడు పక్కనున్న వాళ్లతో ఒక అద్భుతమైన మాట అంటారు. అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో స్వయం యతిహి అంటారు. అంటే ఈ తెంబేస్వామి మామూలు వారు కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి మళ్ళీ దిగొచ్చారు అని చెప్తారు అనమాట. అలాంటి తెంబేస్వామి అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి పిఠాపురానికి వచ్చి ఒకసారి చాతుర్మాస్యం చేశారు. చేసినప్పుడు అప్పుడు ఆయన ధ్యాన సమాధిలో కూర్చుని ఇదిగో శ్రీపాదవల్లభ స్వామి ఇక్కడిక్కడ ఉన్నారు అని చెప్పి రెండు ప్రదేశాలని ఆయన గుర్తించారనమాట. అందులో మొదటి ప్రదేశము ఇప్పుడు నేను చెప్పిన వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉన్నది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళ స్థలం గురించి బ్యాక్ ట్రాక్ చేసి చూస్తే ఆ స్థలం మల్లాది బాపన్న అవధానులు అనే ఆయనది, ఆయన ఇల్లు ఉండేది అక్కడ అని తెలిసిందే. ఆయన శ్రీపాద వల్లభ స్వామికి తాతగారు అనమాట. ఆ రకంగా మొత్తానికి నిరూపితమైంది. అలాగనే వాసుదేవానంద సరస్వతి స్వామి ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి కనిపించి పిఠాపురంలో ఇంకొక ప్రదేశం గురించి కూడా చెప్పారు. ఆ ప్రదేశమే కుకుటేశ్వర స్వామి దేవాలయం. శ్రీపాద వల్లభ స్వామి చిన్నప్పుడు ఎంతో కాలం అక్కడ తిరిగారు. అలాగనే ఆయన అక్కడ కూర్చుని తపస్సవి చేశారు. అక్కడ స్వయంభూ దత్తాత్రేయ ఆలయం ఉంది. మీరు కుకుటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తే ఒక మూల స్వయంభూ దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంది. అది కూడా శ్రీపాద వల్లభ స్వామి తపోభూమి. చాలా శక్తివంతమైన క్షేత్రం. అసలు ఈ కుకుటేశ్వర స్వామి ఆలయానికి మూడు ప్రత్యేకతలున్నాయి. మనలో చాలామందికి తెలియక మన పక్కనే ఉన్న పిఠాపురం అయినా సరే మనం కోల్పోతూ ఉంటాం. మొట్టమొదటిది ఏమిటి అంటే ఇదిగో శ్రీపాద వల్లభ స్వామి జన్మక్షేత్రం. అక్కడ స్వామి ఎంతో కాలం గడిపిన ఆలయం, అది ఇప్పుడు చెప్పాను కదా. ఇంకా రెండు ప్రత్యేకతలున్నాయి. ఏమిటి అంటే అక్కడ పురుహూతికాదేవి అని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక అమ్మవారు ఉన్నారు. మూడవది అతి ముఖ్యమైనది ఏమిటి అంటే దాన్ని పాదగయ అని పిలుస్తారు. ఏమిటండి పాదగయ? నేను ఎక్కడో చాలాసార్లు విన్నాను గయా గయా అనేది. అంటే దాని వెనకాల అద్భుతమైన లాజిక్ ఉంది, చెప్తాను చూడండి. మనకి గయాక్షేత్రాలని మూడు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మొట్టమొదట బీహార్ దగ్గర ఒక గయ ఉంది కదా, ఆ గయని శిరోగయ అంటారు. తర్వాత ఒడిస్సాలో జాజ్పూర్ అనే ప్లేస్లో నాభిగయ అని ఒక క్షేత్రం ఉంది. ఇక్కడ పిఠాపురంలో ఉన్నదాన్ని పాదగయ అంటారు. ఏమిటి అసలు ఈ మూడు గయాలు, ఈ శిరస్సు ఏమిటి, నాభి ఏమిటి, పాదం ఏమిటి అంటే దాని వెనకాల ఒక చిన్న ఆఖ్యానం ఉంది. గయాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, కానీ అతను మహాతపస్సంపన్నుడు. విష్ణుమూర్తికి తపస్సు చేసి తన శరీరం భూమాత కన్నా పవిత్రమైనది అనే వరాన్ని పొందుతాడు. ఆ పొందిన తర్వాత విర్రవీగి కొన్ని ధర్మాన్ని దెబ్బతీసే పనులు చేయడం మొదలు పెడతాడు. మొదలు పెట్టేసరికి అప్పుడు భగవంతుడు వాడిని శిక్షించడం కోసమని ఒక చిన్న నాటకం ఆడతాడు. ఇంతకీ అందులో భాగంగా ఏమవుతుందంటే ఆ గయాసురుడి శరీరం మీద ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూర్చుని మూడు చోట్ల యాగం చేస్తారు. అందులో శిరస్సు దగ్గర ఒకటి, నాభి దగ్గర ఒకటి, పాదాల దగ్గర ఒకటి అనమాట. అలా ఈ మూడు ప్రదేశాల్లో యాగం చేస్తారు. ఆ మూడు ప్రదేశాలే ఈ మూడు గయలు. అక్కడ పిండ ప్రదానం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. మనం పిండ ప్రదానం కోసం ఎక్కడో బీహార్ దగ్గర ఉన్న గయకి వెళ్ళిపోతాం, కానీ పిఠాపురంలో చేయించినా సరే చాలా శక్తివంతమైన ప్రదేశం అది, పాదగయ ప్రదేశం. ఇది వినగానే మనకు అనిపిస్తుంది. నేను కూడా మన నాన్నగారిని చిన్నప్పుడు అక్కడికి తీసుకువెళ్తే ఏడో క్లాసులోనే ఎప్పుడో ప్రశ్న అడిగా ఏమిటంటే నాన్నగారు ఈ రెండు ప్రదేశాలకంటే మీరు అక్కడ బీహార్ చూస్తే అక్కడి నుంచి పిఠాపురానికి దాదాపు 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంత పెద్ద రాక్షసుడు అక్కడైనా ఉంటాడండి వాడి తలాను పొట్ట కాళ్ళు అక్కడ ఉండడానికి అని. అంటే మా నాన్నగారు అన్నారు, ఒరే దాని వెనకాల మర్మాలు ఉంటాయరా, రాక్షసుడు అంటే వాడి శరీరం కాకపోవచ్చు, వాడి వర్చువల్ పవర్ ఏదైతే ఉందో అది అక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించి ఉంది, ఉంటే అప్పుడు ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి భగవంతుడు ఆ రకంగా మూడు ప్రదేశాల్లో చేసి ఉండొచ్చు, ఇంకా రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది పెద్ద అయ్యాక అన్నారు. ఈ మధ్య ఏమైంది, ఏదో ఆన్లైన్ క్లాసులు చెప్తూ పిల్లలకి అక్కడ ఈ టాపిక్ వచ్చి రీసెర్చ్ చేద్దామని చెప్పి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తే చాలా విచిత్రమైన విషయం ఒకటి తెలిసింది. మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఏమి లేదు, బీహార్లో శిరోగయ, ఇక్కడ నాభిగయ, అలాగే పాదగయ, ఈ మూడిటిని గూగుల్ మ్యాప్లో యాడ్ చేసి ఒక మ్యాప్ వెతికా. నేను వెతికాక దాన్ని ఇటు పక్కకి తిప్పా. తిప్పి చూస్తే విచిత్రం చూడండి, ఒక రాక్షసుడి ఆకారం తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే నిజంగానే రాక్షసుడు తల ఎక్కడుందో అక్కడే శిరోగయ ఉంది, నాభెక్కడుందో అక్కడే ఆ ఒరిస్సాలో ఉన్న క్షేత్రం ఉంది.
అలాగనే పాదాలు ఎక్కడున్నాయో అక్కడే మన పిఠాపురం ఉంది. అంటే చూశారు కదా, మన ఋషులు ఊరికే చెప్పలేదు, అది దాని వెనకాల ఏదో మర్మం ఉందన్నమాట. లేకపోతే శిరస్సు నాభి చెప్పాక పాదాలు ఇంకో చోట ఎక్కడో రాజస్థాన్లో చెప్పారు అనుకున్నప్పుడు ఇలా ఎలా కుదురుతుంది పడుకున్న వాడికి? అంటే చూసారా, దాని వెనకాల ఏదో ప్యాటర్న్ ఉంది, అది మనకి అర్థం కాలేదు. ఇదిగో ఇలా రీసెర్చ్ చేస్తూ ఉంటే మన ఋషులు చెప్పిన వాటి వెనకాల లాజిక్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సరే, ఆ రకంగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈసారి వెళ్ళండి. ఇంతకీ శ్రీపాదవల్లభ స్వామికి 16 సంవత్సరాలు వచ్చేదాకా ఆ ఊళ్ళోనే ఉంటారు. ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు ఆయన. అవన్నీ గురుచరిత్రల్లో లేవు, కానీ శ్రీపాదవల్లభ చరితామృతం అని ఉంటుంది, అందులో చూస్తే చాలా లీలలు ఉంటాయి. ఆఖరికి 16 సంవత్సరాలు వచ్చాక తల్లిదండ్రులతో నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, ఇంకా జగత్ కళ్యాణానికి ఉపయోగపడాలి అంటారు. అంటే వాళ్ళు, లేదు నాయన, నువ్వు వివాహం చేసుకోవాలి, లేకపోతే మన వంశం నిర్వంశం అయిపోతుంది, నీ అన్నలిద్దరూ చూస్తే పాపం వాళ్ళకు ఎలాగా అంటే. అప్పుడు స్వామి వాళ్ళిద్దరిని పిలిచి ఇలా స్పృశించగానే ఒక అన్నకి కాళ్ళు వచ్చేస్తాయి, ఒక అన్నకి కళ్ళు వస్తాయి. వస్తే, అమ్మ, వీళ్ళ వల్ల మన వంశం వృద్ధి చెందుతుంది, కానీ నేను వెళ్ళి తీరాల్సిన పనుంది జగత్ కళ్యాణం కోసం అని చెప్పి స్వామి అప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి శ్రీపాదవల్లభ స్వామి ద్వారకా, కాశీ, బృందావనం, గోకర్ణం అలాంటి అద్భుతమైన క్షేత్రాలని తిరిగి వాటిని మళ్ళీ రీయాక్టివేట్ చేశారు. ఆ క్షేత్రాలను అన్నింటినీ చేశాక ఆఖరణ ఆయన వచ్చి ఒక ద్వీపంలో ఉండి అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. అది ఒక ఐలాండ్ అనమాట, మనకి చాలా దగ్గరలోనే ఉంది కానీ మనలో చాలామందికి తెలియదు. అది ఒక అద్భుతమైన క్షేత్రం. మీరు కానీ అసలు ఆ క్షేత్రానికి వెళ్తే మనస్సు దూదిపింజల అయిపోతుంది అంతే. అసలు అంత తేలిగ్గా మనస్సు అవ్వడం అనేది మీరు ఎక్కడా చూడరు. అద్భుతమైన క్షేత్రం. మీకు మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఇప్పుడు వారణాసి, తిరుపతి అలాంటి పవిత్రమైన క్షేత్రాలు విపరీతంగా జనాలు వచ్చేసి అక్కడ ఉన్న ప్రశాంతత అలాంటివి తగ్గిపోతున్నాయి. ఇదే తిరుమలకి 1000 సంవత్సరాల క్రితం వెళ్ళుంటే అబ్బాయి ఎలా ఉండేదో, వారణాసికి 500 సంవత్సరాల క్రితం వెళ్ళుంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది కదా. మీకు ఆ బ్లిస్ ఏమిటో, ఆ దివ్యానందం ఏమిటో అనుభవించాలి అంటే ఒక్కసారి ఆ శ్రీపాదవల్లభ స్వామి తపస్సు చేసిన ఆ ఐలాండ్ ఉంది కదా, దానికి వెళ్ళండి. వెళితే అసలు ఒళ్ళు తెలియదు మీకు, మీ లైఫ్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అక్కడ సాధనలోను. ఇంతకీ ఆ క్షేత్రం ఏమిటి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అందులో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి, అవి అవన్నీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.